బ్యాక్ టు న్యూస్. వరంగల్ జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళన కొనసాగుతున్నాయి. ములుగును జిల్లా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైవేపై రాస్తా రోకో నిర్వహించారు విద్యార్థులు. సుమారు 2,000 మంది ఇందులో పాల్గొన్నారు. ములుగును జిల్లా చేయలేని మంత్రి చందులాల్, ఎంపీ సీతారాం తమ పదవులకు రాజీనామా చేయాలంటూ నిలదీశారు. మరోవైపు వరంగల్ జిల్లాలోని నర్సంపేటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. నర్సంపేట జిల్లా సాధన కోసం విపక్షాలు బంద్ పాటించాయి. ఈ బంద్ లో టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. బంద్ తో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు బీసీ విద్యార్థులు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లతో పాటు బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలన్నారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధిక వార్డీలతో అనేక మందిని దోచుకున్న సస్పెండెడ్ ఏఎస్ఐ మోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది కరీంనగర్ కోర్టు. చల్ల నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన మోహన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నాడు. తన ఆత్మహత్యకు ఏఎస్ఐ మోహన్ రెడ్డి అతని బినామీలే కారణమంటూ సుసైడ్ నోట్ రాశాడు చల్ల నారాయణరెడ్డి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ బిల్లుకు రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. రెండు తెలుగు రాష్టాలతో పాటు మొత్తం 17 రాష్టాలు జీఎస్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయోధ్యలో పర్యటించనున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ అయోధ్యలో పర్యటించలేదు. కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్రలో భాగంగా 4వ రోజైన ఇవాళ అయోధ్యలో పర్యటిస్తారు. హనుమాన్ గర్హి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు స్థలాన్ని సందర్శిస్తారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 26 ఏళ్ల క్రితం రాహుల్ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ హనుమాన్ గర్హి దేవాలయాన్ని దర్శించుకోవాలనుకున్నారు, కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో జనం మంచాలు ఎత్తుకుపోవడంతో ఈసారి గోండాలో జరిగిన సభలో కాంగ్రెస్ శ్రేణులు జాగ్రత్త పడ్డారు. మంచాలను తీసుకెళ్లే ప్రయత్నం చేసిన వాళ్లను అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. దీంతో కోపగించుకున్న కొంతమంది జనం మంచాలను విరిసేసి పారేశారు. రాహుల్ గాంధీపై విమర్శలతో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇటాలియన్ కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల రాహుల్ బాబాకు దేశంలో మార్పు కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ ప్రభుత్వం రిపోర్ట్ కార్డు ఇవ్వాలన్న రాహుల్ కమెంట్స్ పై ఇలా విచ్చుకుపడ్డారు అమిత్ షా. ముందుగా యూపీఏ హయాంలోని 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల ఆరోపణలకు వివరణనివ్వాలని డిమాండ్ చేశారు. నవజోత్ సింగ్ సిద్ధు కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఆవాజే పంజాబ్ పేరుతో పార్టీ ప్రారంభిస్తున్నట్లు చండీగఢ్ ప్రకటించారు ఈ మాజీ క్రికెటర్. శిరోమణి అకాలీదళ్ బహిష్కృత నేత స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పార్టీ ప్రారంభించారు. వచ్చే ఏడాది ఉత్తర భారతంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు సిద్ధు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సూరత్ లో చేదు అనుభవం ఎదురైంది. పట్టేదారులను ఆకట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గుజరాత్ సీఎం విజయ్ రూపాణి నేతృత్వంలో పట్టేదారు నియోజకవర్గానికి చెందిన మంత్రులకు సన్మానం చేయాలని భావించారు. అయితే సభా వేదికపై అమిత్ షా రాగానే నిరసనలు వ్యక్తం చేశారు పట్టేదారులు. కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు అమిత్ షాకు వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా ఓపీ కోహ్లీ బాధ్యతలు చేపట్టారు. కోహ్లీతో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజేంద్ర మేనన్ ప్రయాణం చేయించాయి. ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈద్ సమీపిస్తున్న తరుణంలో హర్యానాలో కొత్త వివాదానికి తెరలేచింది. హర్యానాలోని హోటల్లో విక్రయిస్తున్న బిర్యానీలో వెరివిగా పశు మాంసం ఉంటోందనే ఫిర్యాదులు పోలీసులను పరుగులు పెట్టించాయి. దీంతో ఎక్కడికక్కడ బిర్యానీ సంచుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు పోలీసులు. హర్యానాలోని గోమాంస భక్షణపై నిషేధం ఉంది. దీన్ని ఉల్లంఘించిన వాళ్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బీహార్ గయలో వరదలు ముంచెత్తుతున్నాయి. 2189 గ్రామాలు వరదల్లో చిక్కుకోవడంతో సుమారు 40 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద పీడిత ప్రాంతాల్లో సీఎం నితీష్ కుమార్ పర్యటించారు. సహాయ చర్యలపై సమీక్షించారు. ఒరిస్సా స్కూల్ గోడ కూలి ఓ బాలిక చనిపోయింది. పూరిలోని సరస్వతి శిశు విద్యామందిర్లో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా గోడ కూలడంతో 8వ తరగతి చదువుతున్న మీనాక్షి స్థపతి చనిపోయింది. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పశ్చిమ బెంగాల్ వినాయక ఉత్సవాల్లో అపశృతి దొరికింది. మల్దా జిల్లాలో ప్రసాదం తిన్న 30 మంది అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. బాధితులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అందరూ కోలుకుంటున్నట్లు వైద్యులు ప్రకటించారు. లక్నోలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని, సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలంటూ రోడ్డెక్కారు. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీచర్లపై లాఠీ ఛార్జీ చేశారు పోలీసులు. పలువురిని అరెస్ట్ చేశారు. Get up!
తమిళనాడుకు కావేరీ జిల్లాలపై విడుదల చేయడంపై కర్ణాటకలో నిరసనలు కొనసాగుతున్నాయి. మాండ్య జిల్లాలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. తమిళనాడుకు నీటి విడుదలను నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా ఇవాళ బంద్ నిర్వహించనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందించారు. జిఎస్ఎల్వీ ప్రయోగం విజయం కావడం దేశం గర్వించదగ్గ ఘట్టమన్నారు ప్రధాని. దృఢ సంకల్పం, అనితర సాధ్యమైన పట్టుదలతో ఇస్రో ఈ ఘనత సాధించిందంటూ ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు మోడీ. బ్రేక్ లో మరో షార్ట్ టైం.